తెలంగాణ కాంగ్రెస్ ఈ నెల పదిహేడున తుకుగూడ వద్ద నిర్వహించనున్న విజయబేరి బహిరంగ సభకు రాచకొండ పోలీసులు అనుమతిచ్చారు ఇరవై ఐదు నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తూ రాచకొండ ప్రొసీడింగ్స్ ఇచ్చారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సభ నిర్వహణకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు సభకు పదివేల మందికి మెచ్చకూడదని నిబంధన పెట్టారు బహిరంగ సభ వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు ప్రేరేపిత వ్యాఖ్యలు చేయరాదని రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయరాదని నిబంధనలు పెట్టారు పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో సభ విజయవంతంపై దృష్టి పెట్టింది టీపీసీసీ సిడబ్ల్యూసి సమావేశాలు విజయబేరి సభల నిర్వహణ కోసం పలు కమిటీలను ఏర్పాటు చేసింది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ముప్పై తొమ్మిది మంది రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేసింది ఏఐసిసి కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్బాబు చైర్మన్ గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీని ఏర్పాటు చేసింది మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్ గా ట్రాన్స్పోర్ట్ కమిటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చైర్మన్ గా పదమూడు మందితో పబ్లిసిటీ బ్రాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబంతో సహా తొలిసారి రాష్ట్రానికి వస్తుంటే మోదీ కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు లక్షలాది మందితో తరలి రావాలన్నారు పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలే జెండాలను మోశారన్నారు రేవంత్ రెడ్డి పదిహేడున హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు